ఖానవాసీ మసీదు అంశం ఏదైతే అది తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో కూడా ఆ అంశం ఉన్నది. గౌరవ సుప్రీంకోర్టుపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎవరి మతాచారాలకు విఘాతం కలగకుండా తీర్పు వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఆయన ప్రధానమంత్రి అయ్యే ముందు ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు, 15 లక్షలు అకౌంట్లో వేస్తానన్నారు, నెరవేర్చలేదు అన్నారు, అది నెరవేర్చలేదు. నోట్ల రద్దుతో, జీఎస్టీతో, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు. ఏదైతే సమస్యలున్నాయో, దేశంలో పలు సమస్యలున్నాయి, ఆ సమస్యలపై ఏదైతే ప్రజలు దృష్టి సారించకుండా పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటివి తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగాయి, మోడీ గారు సమాధానం చెప్పాలి. పక్కన శ్రీలంక ఆర్థికంగా కుదేలైపోయింది, మన దేశం కూడా అలా ఆర్థికంగా కుదేలే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ మసీదు అంశం ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఏదైతే హిజాబ్ గురించి కానీ లేకపోతే ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తీసుకురావడం, ఏదైతే మోడీ గారు వాగ్దానం చేసినటువంటి అసలు వాగ్దానం అచ్చే దిన్ అన్నారు, అచ్చే దిన్ ఆయంగే అన్నారు, అచ్చే దిన్ కాదు ఇవి, సామాన్యులు సచ్చే దిన్, సామాన్యులు చచ్చిపోయే దిన్ అన్నమాట ఇది. ఆంధ్రప్రదేశ్లో కూడా మత ఘర్షణలు, మత చిచ్చు రేపేందుకు, మత విద్వేషాలు రేపేందుకు కూడా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి ఆటలు సాగలేదు. ఏదైతే గుంటూరు జిన్నా టవర్స్ కానీ ఇక ఇతరేతర అంశాలు తీసుకుంటే కానీ ఒకటే అర్థమవుతోంది, బీజేపీ ప్రభుత్వం ఏదైతే తన తప్పులని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు, జీడిపి ఏ విధంగా ఉందండి, జీడిపి పడిపోయింది, కరోనా నుంచి ఏ చర్యలు తీసుకున్నారు, ప్రజలు చచ్చిపోయారు, మోడీ గారు సమాధానం చెప్పాలి. యావత్ భారతదేశం మోడీ గారిని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నది, మీరు చేసిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? ప్రజలు విఘ్నత కలిగిన వారు, ప్రజలు తెలివైన వాళ్ళు, రాబో రోజుల్లో ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కుదేలైపోయిందో, అలాగే రాష్ట్రాలు కానీ ఏదైతే కేంద్రం మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అలా దివాలా తీసే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం అనేది రాష్ట్రం యొక్క హక్కులను హరిస్తూ ఉన్నది, రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య సఖ్యత లేదు, సఖ్యత కొరవడింది. మోడీ గారు రాష్ట్రాలకు కూడా స్వాతంత్రం ఇవ్వాలి, రాష్ట్రాల హక్కులను హరించకూడదు. మోడీ గారు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా ఒక భారతదేశ పౌరుడిగా నేను అడుగుతా ఉన్నాను.